ఇక అప్డేట్స్ చూస్తే తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ఒక కీలక ఆదేశం జారీ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో మరి ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. మరి ఈ మేరకు అన్ని శాఖల్లో కలిపి దాదాపు 50,000 ఉద్యోగాలను మొదటి దశలోనే భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను వెంటనే గుర్తించి మరి రెండవ దశలో భర్తీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, మరి ఉద్యోగాల భర్తీ ప్రక్రియకి సంబంధించి మరి సీఎం కేసీఆర్ ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారనే చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మొత్తంగా అన్ని శాఖల్లో కలిపి 50,000 ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. మొదటి దశలో ఈ 50,000 ఖాళీలను భర్తీ చేస్తారు. ఆ తర్వాత రెండవ దశలో ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుందో దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. దీంతో ఇక ఆ జోన్ల ప్రకారం స్థానికులకి 95% ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ల ద్వారా వెలువడే ఉద్యోగ ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా జోన్లలో స్థానికులకి 95% ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. తద్వారా వారికి న్యాయం చేసినట్లుగా అవుతుంది అన్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల ఏదైతే తుది జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చిందో ఆ ప్రకారమే ఈ ఖాళీల భర్తీ కానీ ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగనుంది. కాళేశ్వరం జోన్ లో ములుగు జిల్లాను ఇటీవలే పొందుపరిచారు. అలానే జోగులాంబ జోన్ లోకి నారాయణపేటను తీసుకొచ్చారు. చార్మినార్ జోన్ లోకి వికారాబాద్ జిల్లాను తీసుకొచ్చారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే స్థానికులకు మాత్రమే 90% ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. నేతాజీ, మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ నిరుద్యోగ ప్రక్రియ భర్తీపై మరి నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వారి తల్లిదండ్రులు కానీ ఏమంటున్నారు? మరి విపక్షాలను ఇకనైనా మూతపడే అవకాశం ఉందంటారా ఉద్యోగ భర్తీలపై? విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈ 50,000 భర్తీలు చేయాలి ఉద్యోగాలు అన్నట్టుగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ లేవు అన్న అపవాదం అయితే తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని పదే పదే టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే ఆ కొత్త జోనల్ వ్యవస్థ ఏదైతే ఇప్పుడు ఉందో దానికి అనుగుణంగానే 95% లోకల్ గా ఇవ్వాలి ఉద్యోగ అవకాశాలు అన్నట్టుగానే ఈ మొదటి దశలో 50,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ నెల 13వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అప్పటికి దానికి సంబంధించిన పూర్తి డేటాతో రావాల్సిందిగా ఆయన ఆదేశించారు. మొత్తంగా చూస్తే దాదాపు 100,000 వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. వాటన్నిటిని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేయాలన్న ఆలోచనలోనే ఉన్నారు. మొదటి దశలో 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా మిగిలిన ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని భర్తీ చేయాలన్న ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది. నేతాజీ, మరి నీళ్లు నిధులు నియామకాల ప్రధాన ఎజెండాగా మరి బంగారు తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టున్నారు కదా, మరి దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల నుంచి చెప్పాలంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఎంత చేసినా కూడా ప్రజలు పూర్తి స్థాయిలో దానికి సాటిస్ఫై కారనే చెప్పాలి. మరీ ముఖ్యంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య అయితే ఉంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ లేవన్న అపవాదం అయితే ఉంది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే విడతల వారీగా ఉద్యోగ ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని భర్తీ చేయాలనుకుంటున్నారు. ఇంకా నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ ఏర్పడింది. ఈ విషయంలో ఎవరికి డౌట్ అయితే లేదు. కాకపోతే ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నాయంటే నీళ్ళన్నీ కూడా పక్క రాష్ట్రానికి పోతున్నాయి, నిధులన్నీ కేసీఆర్ కుటుంబానికి పోతుంది, ఇక నియామకాలు అన్నవి లేనే లేవు అన్నట్లుగా ఆరోపిస్తున్నారు. కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ నియామకాలు చేపట్టాలని కేసీఆర్ భావించారని మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.